ఫిబ్రవరి 2వ తారీఖున శంకరవర్ణ రిలీజ్ అదే రోజు విశ్వనాథ్ గారు వెళ్ళిపోవటం అనేది నిజంగా అది పరమేశ్వరుడు నేను అనుకుంటున్నాను ఆయన కోసమే డిజైన్ చేశాడేమో అని ఆ తర్వాత పద్మభూషణ్ అనౌన్స్ చేసిన వాణి జయరామ్ గారు జస్ట్ 2 డేస్ బ్యాకే వారు కూడా వెళ్ళిపోవటం జరిగింది అంటే ఇలాగ మనకున్న కొంతమంది పెద్దోళ్ళు అలా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే ఎక్కడో ఒక బాధ భగవంతుడు ప్రత్యక్షం అయ్యి అలి నీకు ఏం కావాలని అని అడిగితే మీకు ఎలాగో చావు లేదో అలాగా మా నటులకు కూడా అలా ఏదైనా ఒక పదార్థం ఉంటే ఇవ్వండి అని చెప్పాలనుకుంటున్నాను కానీ మనం నిమిత్తం మాత్రమే ప్రతి మనిషి పుట్టిన తర్వాత గిట్టక తప్పదు సో అట్టగా మహానుభావులు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనకి వదిలి వెళ్తున్నారు ప్రతిరోజు ఇప్పుడే చూసాం ఒక అమ్మాయి ఇక్కడ డాన్స్ చేసింది రాగం తాళం పల్లవి అనే పాట మీద అదొక గుర్తు అలాగే నేను రామారావు గారి సినిమాలు చూసి చాలాసార్లు లైన్లో నన్ను తొక్కేసి టికెట్ దొరక్క ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ టికెట్ సంపాదించాలని అందరికంటే ముందెళ్ళి లైన్లో ఉండేవాడిని కాకపోతే చిన్నోడి కదా వెనక్కి లాగేసేవాడు సరే మొత్తానికి సినిమా చూసా ఇక స్క్రీన్ వెనకాల రామారావు గారు ఉన్నారేమో అనుకుని సినిమా అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా స్క్రీన్ వెనకాల వెళ్ళి ఎలా చూసా ఒకడు వచ్చి ఫ్యాట్ మన డెత్ మీద కొట్టాడు ఏంటో చూస్తాను రామారావు గారు కనపడతలేదు ఏంటి అన్న అరే రామారావు గారు స్క్రీన్ మీద వెనక్కున్నారా వెనక్కి వెళ్ళి చూస్తున్నా నేను సో అట్టాగా రామారావు గారిని చూస్తే చాలు అనుకున్న వ్యక్తిని అదే రామారావు గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో శుభ సంకల్పం ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి విశ్వనాథ్ గారు కమలహాసన్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు అందరు వెనకాల కూర్చుంటే రామారావు గారు బ్రదర్ ఫ్యాట్ పని కొట్టు సార్ తీసుకుని ఉండే అవార్డు అని అవార్డు వారి చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది జస్ట్ అప్పుడే హీరోగా ఎదుగుతున్న ఆ రోజుల్లో కృష్ణారెడ్డి గారు మరి నా బాడీలో ఏం చూశారో నాకైతే తెలియదు వీడిని హీరో చేస్తే ఎలా ఉంటుంది అనుకొని చేయటం జరిగింది నాకు తెలియకుండానే 55 సినిమాలు హీరోగా చేశాను 1200 సినిమాలు హిందీ తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇప్పుడే ఒక నేపాలీ ఫిలిము రామోజీ ఫిల్మ్స్కి వెళ్ళి షూటింగ్ చేసుకున్న డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నా మోహన్ నాకు నల్లపూసలు మా నిర్మాత తను ఏదో డబ్బున్నోడు కాదు విపరీతమైన డబ్బు ఉన్న మనిషి కాదు సినిమా మీద ఉన్న ప్రేమతోటి ఈ రోజున ఈ ఈవెంట్ చేస్తున్నాడు తను విజయవర్మ అండ్ అలాగే వారికి సహకరించిన కోనిరెడ్డి గారు అవ్వచ్చు అలాగే ఇక్కడ శ్రీనివాస్ గారు అలాగే వరప్రసాద్ గారు ఎంతోమంది ఈ రోజున వారితో పాటు అంటే వాళ్ళు చేస్తున్న కష్టంలో మేము ఉన్నామని వాళ్ళకి భుజం తట్టి ఈ రోజున కొంతమందికి ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే సినిమా మీద ఉన్న ప్రేమ అట్టాంటిది సినిమా మీద ఉన్న మోజ్ అట్టాంటిది ఏదైనా మనం సినిమా కోసం చేస్తే బాగుంటుంది అని తను ఈ రోజున ఈ ప్రోగ్రాం పెట్టి ఇంతమందిని పిలిచి ఇది చేయటం అనేది మామూలు విషయం కాదు మోహన్ ఆల్ ది బెస్ట్ సో ఎందుకంటే చాలామందికి ఒక స్ఫూర్తి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ మోహన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఇలాగ ముందుకొస్తే కళాకారులకి ఒక చిన్న అది ఎనర్జీ బూస్ట్ లాంటిది సో డెఫినెట్గా ఎవరైతే ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.